నమస్తే, వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. మహేశ్వర నియోజకవర్గం జిల్లాలగూడ మున్సిపాలిటీ పరిధిలో ఏకలవ్య విగ్రహావిష్కరణ ఆదివారం రోజు ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా మహేశ్వర నియోజకవర్గ శాసనసభ్యురాలు సబిత ఇంద్రారెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది. విగ్రహావిష్కరణకు ప్రజా సంఘాల, కుల సంఘాలు, మేధావులు మరియు నాయకులు అందరూ పాల్గొని విగ్రహావిష్కరణ విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి స్థానిక మేయర్, డిప్యూటీ మేయర్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల రాష్ట్ర కార్యదర్శి రఘు, విద్యార్థి సంఘం నాయకులు మేడం శ్రీను, శంకర్ శ్రీనివాస్, భాస్కర్ రామకృష్ణ, కుతాడి శ్రీనివాస్, సురేష్ పాండు తదితరులు పాల్గొన్నారు. జై కుర్రు, జై కుర్రు, జై ఏకలవ్య, జై ఏకలవ్య, ఎరుకల ఐక్యత, ఎరుకల ఐక్యత. ఈరోజు ఏదైతే మహేశ్వరం నియోజకవర్గంలో మరి చందనా చెరువు కట్ట జిల్లలగూడ ప్రాంతంలో అద్భుతంగా సుందరంగా మరి ఎంతో పర్యాటకంగా తీర్చిదిద్దిన మన శాసనసభ్యులు మరి ఏదైతే సబిత ఇంద్రారెడ్డి గారు ఇవాళ ఈ యొక్క నియోజకవర్గానికి ఆదర్శంగా ఎంతో అద్భుతంగా మరి ఇక్కడ అన్ని మహనీయుల యొక్క విగ్రహాలని స్థాపించిన సందర్భంలో మన యొక్క ఏకల యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అది రేపు పెద్ద ఎత్తున మరి సబిత మేడం గారి చేతుల మీద ఏకల యొక్క మన మూల పురుషుడు, మన ఆరాధ్య దైవం, ఈ దేశానికి ప్రపంచానికి మారు మరి గురు శిష్యులకు అనుబంధంగా వెలిసిన యొక్క ఏకలవని యొక్క విగ్రహాన్ని రేపు ఆవిష్కరించుకోబోతున్నాం. తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలలో ప్రతి ఒక్క ఎరుకల సోదరులు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రజలు సంఘటితం కావాల్సిందిగా అన్ని సంఘాలు, అన్ని మేధావులు, అన్ని ఏ కులాలు మతాలు అనకుండా మన యొక్క ఆరాధ్య దైవం యొక్క ఏకల యొక్క విగ్రహాన్ని మరి తప్పకుండా ఈ యొక్క మహోత్తరమైన కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతాల నుండి, పల్లెల నుండి కూడా విచ్చేసి ఈ యొక్క ఏకల యొక్క మరి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడ రావాలి. ఈ అదేవిధంగా ఈ యొక్క స్థానికంగా మరి డిప్యూటీ మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్సు అందరూ కూడా ఈ యొక్క అన్ని పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఏకల యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి సందర్భంగా మరి కోరుతున్నాం. రేపు తప్పకుండా 11 గంటలకి మరి మేడం గారు ఇక్కడికి వస్తారు. ఇంకా అనేక మంది మన కుల పారిశ్రామికవేత్తలు, ఇంకా కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున మహానాయకులు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనమందరం కూడా సంకేతంగా ఐక్యమత్యంతో ఉంటేనే భవిష్యత్ తరాలకు మార్గంగా ఏదైతే ఏకలవుడు చెప్పినట్టుగా గురు శిష్యుల అనుబంధాన్ని దేశానికి, ప్రపంచానికి తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు అందరూ కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని, ఏకల యొక్క విగ్రహ ఆవిష్కరణని మరి విజయవంతం చేయాల్సిందిగా మేమందరం కూడా ఏకలవ్య సంకేతంగా అందరం కూడా ఏక ఉండాల్సిందిగా కోరుతున్నాం. జై కుర్రు, ఎరుకల ఐక్యత, ఎరుకల ఐక్యత, జై కుర్రు, ఎరుకల ఐక్యత, వర్ధిల్లాలి ఏకలయ్య వారసులారా, జై కుర్రు, జై కుర్రు. స్థానిక మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి పటోల సబిత ఇంద్రారెడ్డి అక్క గారు, అదేవిధంగా స్థానిక మేయరు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు విచ్చేస్తున్నారు. దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరకల సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావి వర్గం, జాతి పెద్దలు, అదేవిధంగా ఉన్నత అధికారులు ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. కావున మన అందరి కార్యక్రమం కాబట్టి రేపు మన ఎరకల జాతి మూల పురుషుడు, మన ఎరకల జాతి ఆరాధ్య దేవుడు ఏకలవ్యుడు విగ్రహావిష్కరణ జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎరకల సామాజిక వర్గం రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం మీర్పేట దగ్గరికి విచ్చేసి మన ఏకలవ్యుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏకలవ్యుడు మనందరికీ కూడా ఆదర్శం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విగ్రహావిష్కరణలో పాల్గొని తమ వంతుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ముందుగాల మీర్పేట్ ఏకలవ్యుడి విగ్రహ ఆవిష్కరణ కమిటీ సభ్యులకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మన జాతి మూలాలను కాపాడుతూ, మన జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, మన జాతి సంస్కృతి సాంప్రదాయాలు, భాష యాసను కాపాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానిక నివాసులు ఎవరైతే ఉన్నారో మీర్పేట్ ఏకలవ్యుడి విగ్రహ ఆవిష్కరణ కమిటీలో మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా విద్యార్థుల తప్పున
ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేకూరుస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఎరకల సామాజిక వర్గానికి సంబంధించిన ఆత్మగౌరవ విషయంలో కావచ్చు, సంస్కృతి కాపాడుకునే విషయంలో కావచ్చు, మన వాటా మనకెంతో అడిగే విషయంలో కావచ్చు, ముందుండి కొట్లాడుతున్నారు కాబట్టి మీ తరపున మేమందరం కూడా విద్యార్థి లోకం కూడా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. రేపు హైదరాబాద్ నలుమూలలో ఉన్నటువంటి ఎరకల జాతి ప్రజల్లారా ఒక్కసారి ఆలోచించండి, మన జనాభా ఎంతో మన వాటా ఎంతో కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలంటే ఇలాంటి ఒక వేదికలే మనకి ఆదర్శవంతంగా నిలవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ వేదిక దగ్గరికి వచ్చి మన జనసంఖ్యని మన జనాభాని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ సమాజానికి తెలియజేసే విధంగా కూడా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఏకలవ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసి మనమందరం కూడా మన జాతి ఎంతో మన సంస్కృతి ఎంతో మన జాతి మూలాలేంటో తెలియజేసే అవసరం ఈ సమాజం మీద ఉంది కాబట్టి మనమందరం కూడా స్వచ్ఛందంగా వచ్చి రేపటి జరగబోయేటటువంటి ఏకలవ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఏకలవ్య. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి.